వివరణలను సబ్మిట్ చేస్తూ కాన్స్టెంట్గా 175 విశాఖలోనే మీ ప్రమాణ స్వీకారం చేస్తాను, అందుకు తగ్గ ఏర్పాటు కూడా చేస్తాను అన్నారు. సంక్షేమ పథకాలు అంతగా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ప్రజలు మా వెనకాల ఉన్నారని అన్నారు. ఇప్పుడు తీర్పు మాత్రం చాలా విరుద్ధంగా వచ్చింది, దానికి అదే కదా చెప్పాను. ఇప్పుడు మా లేదు కదా, ఇప్పుడు మేమైతే ఇక్కడ చేసే వాళ్ళం, ఇప్పుడు లేదు కదా వైద్యాలు ప్రమాదంగా అది ఎక్కడో చేసుకుంటారు. మేమైతే ఇక్కడ చేస్తా ఉన్నాం ఏంటి, మేము ఎప్పుడు చెప్పాను మా మేమైతే నమ్మాము, మాకంటే మెరుగైన ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించే ప్రజలు అనుకున్నారేటో ఇచ్చింది. ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చేస్తారని నమ్మారేటో చేస్తారు, వీక్షిద్దాం చేస్తారేటో. అది తప్పది, అది ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే గెలిచారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఎవరు మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కొల్లూరు తెలియదు కాబట్టి ఇద్దరు నాయకులు ఆ పార్టీ గెలిచినా బాగున్నాడు ఇద్దరే కాదా, మూడో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కూటమి. అలాగే ఇక్కడ కూడా మా పార్టీ నాయకుడైనా ఆ పార్టీలో మేము అందరం భాగస్వాములు, మా అందరిది భాగస్వామ్యం ఉంటుంది. ఒక్కడే ఆయన ఒక్కడే అనేది ఏ రకంగా పార్టీ పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒకడే దాన్ని గెలిచాడు కదా, పార్టీ ఓడిపోయింది ఇక్కడ. మా విధానంలో మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు, ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు ఆశించారు. సరే వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను, తప్పేముంది కోరుకుంటున్నాం. మా పరిస్థితులు రాష్ట్రంలో పరిస్థితులు మేము చెప్పాం, అందుకని ఇంక పెరిగి తెచ్చుకొచ్చి ఏమైనా అక్షయపత్రం చేస్తే మంచిది, సంతోషం. ఎవరి చేతిలో ఈ అద్భుత దీపాలున్నాయో, ఎవరి చేతిలో ఈ విధానంలో ఏమైనా మెరుకులున్నాయో మానవ జీవితంలో ఏం చెప్తాం. ఎక్కడెక్కడ ఒప్పులు ఉన్నాయి మాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు, రేపు తెలుస్తే కదా. మీరు అక్షయ పాత్ర అన్నారండి, మీరు అక్షయ పాత్ర అన్నారు, రేపు తెలిస్తే కదా, రేపు తెలిస్తే కదండి. మేము వచ్చే ముందు అంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము. నెల మే 24 24న ప్రెస్ మీట్ పెడుతూ కాన్స్టెంట్గా 175 విశాఖలోనే మీ ప్రమాణ స్వీకారం చేస్తాను, అందుకు తగ్గ ఏర్పాటు కూడా చేస్తాను అన్నారు. సంక్షేమ పథకాలు అంతగా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ప్రజలు మా వెనకాల ఉన్నారని అన్నారు. ఇప్పుడు తీర్పు మాత్రం చాలా విరుద్ధంగా వచ్చింది, దానికి అదే కదా చెప్పాను. ఇప్పుడు మా లేదు కదా, ఇప్పుడు మేమైతే ఇక్కడ చేసే వాళ్ళం, ఇప్పుడు లేదు కదా వైద్యాలు ప్రమాదంగా అది ఎక్కడో చేసుకుంటారు. మేమైతే ఇక్కడ చేస్తా ఉన్నాం ఏంటి, మేము ఎప్పుడు చెప్పాను మా మేమైతే నమ్మాము, మాకంటే మెరుగైన ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించే ప్రజలు అనుకున్నారేటో ఇచ్చింది. ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చేస్తారని నమ్మారేటో చేస్తారు, వీక్షిద్దాం చేస్తారేటో. అది తప్పది, అది ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే గెలిచారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఎవరు మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కొల్లూరు తెలియదు కాబట్టి ఇద్దరు నాయకులు ఆ పార్టీ గెలిచినా బాగున్నాడు ఇద్దరే కాదా, మూడో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కూటమి. అలాగే ఇక్కడ కూడా మా పార్టీ నాయకుడైనా ఆ పార్టీలో మేము అందరం భాగస్వాములు, మా అందరిది భాగస్వామ్యం ఉంటుంది. ఒక్కడే ఆయన ఒక్కడే అనేది ఏ రకంగా పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒకడే దాన్ని గెలిచాడు కదా, పార్టీ ఓడిపోయింది ఇక్కడ. మా విధానంలో మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు, ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు ఆశించారు.
సరే వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను, తప్పే ఉంది? కోరుకుంటున్నాం. మా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మేము చెప్పాం. అందుకని ఇంక పెరిగి తెచ్చుకొచ్చి ఏమైనా అక్షయపాత్రలు చేస్తే మంచిది, సంతోషం. ఎవరిది, ఎవరి చేతిలో ఈ అద్భుత దీపాలున్నాయో, ఎవరి చేతిలో ఈ విధానంలో ఏమైనా మెరుకులు ఉన్నాయో, మానవ జీవితంలో ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు ప్రశ్న పెట్టి మీరు చెప్పినట్టే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి మాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు. రేపు తెలిస్తే కదా. మీరు అక్షయ పాత్ర అన్నారండి, మీరు అక్షయ పాత్ర అన్నారు. రేపు తెలిస్తే కదా, రేపు తెలిస్తే కదండి. మేము వచ్చే ముందు, అంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము.